ప్రియమైన పరిశుద్ధాలయం దేవుని బిడ్డలందరికీ ఉదయకాలపు వందనములు. ఈరోజు వాక్యం, యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. సామెతలు 2:6. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఒక వాక్యం వినేటప్పుడు ఆ వాక్యాన్ని బాగా చదవాలి. చదవటం ద్వారా ఆ యొక్క వాక్యం మనలో గుర్తుండిపోతుంది. మనం క్యాజువల్గా మర్చిపోయినా కానీ ఆ వాక్యం 4-5 తడవలు చదివి ఉంటాం కాబట్టి మనకు మైండ్లో అది గుర్తుండిపోతుంది. అదేవిధంగా ఇప్పుడు నేను వాక్యం చదివేటప్పుడు చెప్పేటప్పుడు మీరు ఆ వాక్యాన్ని స్క్రీన్ మీద చదువుతూనే ఉండండి. మైండ్లో వాక్యం వింటూనే స్క్రీన్ మీద ఉన్న వాక్యాన్ని మైండ్లో ముద్రించుకోండి, గుర్తుంచుకోండి. ఇలా దేవుని వాక్యం ప్రతిరోజు గుర్తుంచుకోవడం వల్ల మనలో చాలా మార్పులు వస్తాయి. అది మీరే గమనించండి. మనలో చాలా చెడు కూడా దూరమైపోతుంది. మనలో మనమే సొంత నిర్ణయాలు తీసుకుంటాము, మంచి నిర్ణయాలు. అవన్నీ మీరు గమనిస్తారు. అవన్నీ మీరు గమనించాలంటే ఇప్పుడు నేను చెప్పిన పని మీరు చేయండి. ఏం చేయాలి? మొదట వాక్యాన్ని 3-4 సార్లు చదవాలి. వాక్యం వింటూనే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ వాక్యాన్ని మనసులో చదువుకుంటూ ముద్రించుకోవాలి. ఇలా చేయటం ద్వారా మీకు చాలా మార్పులు కలుగుతాయని చెబుతున్నాను. ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాం. ఈరోజు వాక్యం ఏంటంటే, యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివి వివేచనయు ఆయన నోట నుండి వచ్చిందంట. జ్ఞానం అనేది యెహోవా ఇస్తున్నాడని ఇక్కడ దేవుడు చెబుతున్నాడు. తెలివి కూడా వివేచన కూడా దేవుడు ఇస్తాడని ఇక్కడ తెలియజేస్తున్నాడు. మనకి జ్ఞానం ఉందా లేదా? వివేచన అంటే తెలివి అంటే జ్ఞానం తర్వాత తెలివి, ఓర్పు, ఒకదార్పు, ఎక్కడ ఎలా మాట్లాడాలో ఏమిటో అనేది తెలియజేయడాన్ని ఇవన్నీ తెలివి వివేచన అంటారన్నమాట. ఇవన్నీ మనకు ఉన్నాయా లేవు అనేది మనకు ఎలా తెలుస్తుందంటే, మనం 10 మందిలోకి వెళ్ళినప్పుడు తెలుస్తుంది. అది చర్చిలోనో కానీ బయట పబ్లిక్లో కానీ అనేది మనకు తెలుస్తుంది. మనం బాగా ఎంత బాగా చదివినా, ఎంత బాగా ఇంట్లో మాట్లాడినా అవేవి దీనికి షార్ట్ రావు. మనం ఎప్పుడైతే 10 మందిలోకి వెళ్తామో, 10 మందిలో కూర్చుని ఒక విషయం గురించి మాట్లాడుకుంటామో, అలాంటప్పుడే మనకి ఎంత జ్ఞానం ఉందనేది అవతల వాళ్ళకి తెలుస్తుంది. మన జ్ఞానం మన ఎంత డెవలప్ అవుతుందనేది మనకి తెలుస్తుంది. మనం ఎంత తెలుగల్ల వాళ్ళం అనేది తెలుస్తుంది. మనం ఇంకొకళ్ళకి సజెషన్ అంటే ఇంకొకళ్ళకి ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లాన్ని మనం ఎలా తీరుస్తున్నాము, ఎలా సాల్వ్ చేస్తున్నాము, వాళ్ళకి ఎలాంటి ఐడియాస్ ఇస్తున్నాము అనే దాని మీద కూడా మన తెలివి వివేచన కూడా ఆధారపడి ఉంటాయి అన్నమాట. ఇవన్నీ మనకు రావాలంటే మనం ఏం చేయాలి? దేవుణ్ణి ప్రార్థించాలి. ఏమని? దేవుణ్ణి నమ్ముకోకపోతే మనకి ఇలాంటివన్నీ రావా అని అడుగుతారు చాలామంది. చాలామంది జ్ఞానవంతులు ఉన్నారు కదా అని అడుగుతారు. వాస్తవమే, చాలామంది జ్ఞానవంతులు ఉన్నారు, నేను కాదంటలేదు. కానీ మనకున్న జ్ఞానం కూడా అది దేవుని ద్వారా వస్తుంది. చాలామంది అంటూ ఉంటారు కదా, మనకు దేవుని ద్వారా ఎలా వస్తుందని అనుకుంటూ ఉంటాం. చాలామంది అంటారు, అరే నీకు ఈ తెలివితేటలు మీ అమ్మ నాన్న ద్వారా వచ్చినాయి, లేకపోతే మీ అమ్మ ద్వారా వచ్చినాయి, మీ నాన్న ద్వారా వచ్చినాయి అని అంటూ ఉంటారు. ఎందువల్ల? వాళ్ళకి మనం పుట్టాము కాబట్టి, వాళ్ళ జీన్స్ మనకు వచ్చినాయి అంటారు. ఇలా అనేక రకాలుగా అంటూ ఉంటారు. అది ఎంతవరకు ఎంత నిజమో, ఆ తల్లి గర్భంలో మనం పుట్టక మునుపు ఆయన మనల్ని ఒక ఆహారం చేసి ఆ తల్లి గర్భంలో ప్రవేశింపజేస్తాడు దేవుడు.
కన్న తల్లిదండ్రి నుంచే మనకి అలాంటి లభిస్తున్నప్పుడు అలాంటి జ్ఞానం లభించినప్పుడు మన పుట్టుకు కారణమైన దేవుడు నుంచి కూడా మనకి జ్ఞానం లభిస్తుంది ఆ జ్ఞానమే ఈ లోకంలో ఉన్న శాస్త్రజ్ఞులు శాస్త్రవేత్తలు గొప్ప గొప్ప జ్ఞానం కలిగిన వాళ్ళకి ఆ జ్ఞానం లభిస్తుంది ఆ జ్ఞానం అనేది భూ ప్రపంచంలో అందరికీ వర్తిస్తుంది లభిస్తుంది కూడా కానీ కానీ దాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటాం అనేది మన మీద ఆధారపడి ఉంటుంది అది చెడుగా ఉపయోగించుకుంటామా మంచిగా ఉపయోగించుకుంటామా మనకు అవసరాన్ని బట్టి ఉపయోగించుకుంటామా ఒకళ్ళు డబ్బు ఇస్తే ఈ విధంగా మాట్లాడతామా డబ్బు ఇవ్వకపోతే ఈ విధంగా మాట్లాడతామా అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది అలా డిపెండ్ అవుతున్నందుకే ఇక్కడ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు మీకు ఇచ్చిన జ్ఞానం నా నుంచి వస్తుంది తెలివి కానీ వేషం ఏదైనా నా నుంచి వస్తుందని మనకు ఒకసారి గుర్తు చేస్తున్నాడు అలాంటప్పుడు మనం అది గ్రహించినప్పుడు దేవుణ్ణి మనం ఇంకా అంటిపెట్టుకుంటే దేవుణ్ణి ఇంకా గ్రహిస్తే దేవుడి వాక్యం ఇంకా మనం చదివితే అనేక జ్ఞానాలు మన నుండి దూరం అవుతాయి అర్థమైందా దేవుని బిడ్డలారా అనేక జ్ఞానాలు మన నుండి దూరం అవుతాయి అవి ఎలాంటి జ్ఞానాలు మీకు ప్రత్యేకించి చెప్పిన అవసరం లేదు దేవుణ్ణి జ్ఞానం తెలిసినప్పుడు అనేక జ్ఞానాలు దూరమయ్యి ఒక మంచి జ్ఞానం మాత్రమే మనలో ఉంటుంది అదే డబ్బుకి ఆశపడదు మన తన అనేదానికి ఆశపడదు ఏదని నీతిగా ఇది తప్పు ఇది ఒప్పు అని ప్రశ్నించగలుగుతుంది చెప్పగలుగుతుంది అర్థమైందా దేవుని బిడ్డలారా దేవుని నమ్ముకుంటాం వల్ల అధిక జ్ఞానం వచ్చుదని నేను నమ్ముతాను దేవుని జ్ఞానం చెడుని తీసివేసి మంచి వైపు నడిపిస్తుంది ప్రజలార్ మరొకసారి పరిశుద్ధాలే దేవుని బిడ్డలందరికీ ఈరోజు వాక్యం ఈరోజు వాక్యం యెహోవా జ్ఞానము తెలివి అన్నిటి గురించి ఎలా వచ్చింది దేవుని నుండి అనేది మనం తెలుసుకుందాం మీరు అందరూ కూడా ఈ వాక్యాన్ని గుర్తుపెట్టుకుంటారని నమ్ముతూ అందరికీ వందనాలు.